ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో చాలా సర్ప్రైజింగ్ వీడియో అనమాట. సో అంతకంటే ముందు, మీరు ఎవరైనా సరే మొబైల్లో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? సో అలవాటు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా మీకు ఇది ఈ వీడియోలో ఈ ఎండింగ్ దాకా చూడండి. ఈ ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే గేమ్స్ ఆడే వాళ్ళందరూ కూడా చాలామంది ఏంటంటే టైంపాస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుతుంటారు గేమ్స్. చాలామంది ఏంటంటే బోర్ ఫీల్ అయినప్పుడు, లేదంటే పని అయిపోయింది కానీ ఖాళీగా కూర్చుంటున్నా అనే టైంలో, కొంతమందికి ఏంటంటే అన్ని ఇప్పుడు నేను చేసినట్టే అన్ని చేయాలని ఎవరికి ఉండదండి. కొంతమంది ఏంటంటే రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే గేమ్స్ ఆడుతూ కూడా టైంపాస్ చేస్తుంటారు. సో అలా గేమ్స్ ఆడుతూ కూడా మీకు చాలామంది మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు కదా, అక్కడ రీసెల్లింగ్ అవి ఇవి కాకుండా ఏదన్నా ఇంకా ఏదైనా ఉంటే చెప్పమని. సో ఇది ఒక బెస్ట్ యాప్ అనమాట, ఎంపీఎల్ మొబైల్ ప్రీమియర్ లీగ్. సో కింద నేను లింక్ ఇచ్చాను, మీకు ప్లేస్టోర్లో ఈ యాప్ అవైలబుల్గా లేదండి, కింద లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ ద్వారా మీరు ఈ యాప్ని మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మొత్తం ఆల్మో అన్ని గేమ్స్ ఉంటాయండి. మీరు గేమ్స్ ఆడుతూ కూడా మీరు పాయింట్స్ సంపాదించుకోవచ్చు, ఆ పాయింట్స్ని మీరు మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనీ రూపంలో కన్వర్ట్ అయ్యాక మీరు ఏంటంటే దాన్ని పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో గేమ్స్ ఆడుతూ కూడా మీరు ఎర్న్ చేయడానికి ఒక మంచి చాలా బెస్ట్ యాప్ అనమాట. సో ఇప్పుడు నేను ఆ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఆ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీ మొబైల్ నెంబర్ అవి ఉంటే చాలు. నెక్స్ట్ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు నెంబర్ ఆఫ్ యాప్స్ అందులో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూసి మీరు కూడా ఆ ఎలా ఆడాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా ఆడుతూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా సరే. సో ఒకసారి ట్రై చేయండి, కింద లింక్ ఇచ్చాను, ఎంపీఎల్ లింక్ అనమాట. ఒకసారి ఇప్పుడు జర్నీ వీడియో చూసేద్దాం. ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయినట్టయితే మీకు ఇలాగా హోమ్ పేజీలో ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు నచ్చిన గేమ్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఈ రమ్మి ఆడి చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఆడాక చూసినట్టయితే మీకు పాయింట్స్ వైజ్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చూసారు కదా, నేను ఇప్పుడు ఆడుతున్నాను. సో నాకు టోటల్ ఎంతంటే 2500 రూపీస్ వచ్చాయి. దీన్ని మీరు పేటిఎంకి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ అండి. మీ కాయిన్స్ని మీరు మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా బెస్ట్ యాప్ గేమ్స్ వాళ్ళకి కదా, చాలా ఈజీ అండి అది అనమాట యాప్ ఎలా ఉంటుందో. అలాగే ఏంటంటే ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను కింద ఇచ్చిన లింక్తో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇందులో జాయిన్ అయ్యాక కూడా పాయింట్స్ మనకి ఇంకా ఎక్కువ వచ్చేలా మనం ఆడినట్టయితే మనకి ఇంకా ఎక్కువ మనీ వస్తాయి. డెఫినెట్గా ఛాన్స్ ఉంటే మీరు జాయిన్ అయ్యి సరదాగా ఆడుతూ కూడా సంపాదించవచ్చు. చాలామందికి రమ్మీ అంటే ఇష్టం కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉండి సరదాగా ఆడుతూ కూడా సంపాదించుకునే ఛాన్స్ అనమాట. గేమ్లో రూల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. తర్వాత మనకి మనం ఇంకొకరితో కూడా కలిపి ఆడవచ్చు, వాళ్ళతో పోటీ పడవచ్చు, మనమంతా ఒక టీంలో కూడా ఆడవచ్చు. మీకు ఎంపీఎల్ యాప్లోనే మీకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. సో వాళ్ళతో కూడా మనం సరదాగా ఆడుతూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎవరినైనా జాయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా సరదాగా గేమ్ ఆడుతూ కూడా వాళ్ళు మీరు ఇద్దరు ఎర్న్ చేసుకోవచ్చు. సరదాగా ట్రై చేసేయండి. సో ఈరోజు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే చాలా నా లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. అది కూడా ఎప్పటి నుంచో అండి, నాకు అంటే యూట్యూబ్కి రాకముందు కూడా ఒక డ్రీమ్ అనమాట ఇది. సో అది నాకు ఫుల్ఫిల్ అయిపోయింది, మీకు అదేంటో ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఏంటంటే మొబైల్ తోటి షూటింగ్ అయిపోయింది చాలా వరకు. సో మొబైల్ నాది చాలా బాగుంటుందండి, కాకపోతే ఏంటంటే నాకు ఆ డ్రీమ్ ఉండిపోయింది కదా. సో దాన్ని కోసం నేను తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. దాని డీటెయిల్ అలాగే అది ఎలా పనిచేస్తుంది అనేది రేపటి వీడియోలో మీకు ఆ కెమెరాతో కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను. సో చూడండి, నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట ఇది, అనుకున్నది సాధించేసాను నేనైతే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మనం ఏదైనా కొనుక్కున్నామంటే హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా, ఎలక్ట్రానిక్స్ అయినా సరే. కానీ ఇదేంటంటే నాకు దాచుకున్న డబ్బులతో చాలా కష్టపడి దాచుకు ఎప్పటి నుంచో అండి, అలా ఒకసారి 5000, ఒకసారి 2000, అలా దాచి కొన్న డబ్బు కెమెరా అనమాట. సో నాకైతే ఇది దియా బర్త్డే 30 కదా, సో 30కి గుర్తుగా ఉండిపోవాలని చెప్పి దియా బర్త్డే రోజే వెళ్ళి తీసుకున్నాను విజయవాడలో. సో చూసేయండి ఎలా ఉందో. హోప్ మీ అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి అది తెలుసు. సో ఈ వీడియో కూడా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఎవరైనా తీసుకోవాలి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నవి అని అనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మన వీడియో చూసేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి క్యానన్ షోరూంలో ఉన్నానండి విజయవాడ. సో ఇక్కడ అన్ని మొత్తం క్యానన్కి సంబంధించిన అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇంతకుముందు ఆల్రెడీ 2-3 ట్రై చేశాను, నికోన్ అని తర్వాత సోనీ అని అన్ని ట్రై చేసా, కానీ నాకైతే క్యానన్ ఇంకా ఫైనల్గా ఓకే చేసుకున్నాను అనమాట. సో ఇది వాళ్ళ స్టోర్. ఫస్ట్ అయితే నేను పవర్ షాట్ G7X Mark తీసుకుందాం అనుకున్నానండి, కాకపోతే క్యానన్లోనే. కానీ అది లెన్స్ మార్చుకునే ఛాన్స్ ఉండదన్నమాట, ఒక్క లెన్స్ ఇస్తారు అదే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే కంప్లీట్గా మనం ఎన్ని లెన్స్లైనా మార్చుకోవచ్చు.
సో నా కెమెరా నా బ్రదర్ ఓపెన్ చేశాడు. సో వాడంటే కొంచెం సెంటిమెంట్ నాకు. సో వాడు తీసుకెళ్లాడు కాబట్టి వాడితో ఓపెన్ చేయించేసాను అనమాట. సో ఇది వచ్చేసి నా కెమెరా క్యానన్ 200D2 అనమాట. సో కెమెరా మొత్తం వచ్చేసి కిట్ ఇలా ఉందండి. అలాగే ఏంటంటే ఈ కెమెరా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎన్ని రకాల లెన్స్లు వచ్చినా సరే మార్కెట్లోకి ఏదైనా సరే దీనికి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంత కెపాసిటీ ఉంటుంది, మనకి ఏదైనా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనకి కిట్లు ఏమొస్తాయంటే బేసిక్ లెన్స్ అలాగే జూమ్ లెన్స్ వస్తాయండి. అది 46,000 పెడుతుంది అన్నారు. కాకపోతే ఏంటంటే నాకు బేసిక్ లెన్స్ ఏ కెమెరాకైనా కంపల్సరీగా ఉంటాయి. నార్మల్గానే మనం వద్దన్నా సరే బేసిక్ లెన్స్ అనేది ఇస్తారు, కానీ జూమ్ లెన్స్ నేను వద్దన్నాను. ఈ ఏంటంటే బేసిక్ లెన్స్ అనమాట. నేనేంటంటే జూమ్ లెన్స్ వద్దన్నాను. జూమ్ లెన్స్ వల్ల నాకు అసలు యూజ్ లేదు, నేను ఫోటోషూట్స్ అవి ఏమీ తీయను కదా. సో జూమ్ లెన్స్ అక్కర్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే బేసిక్ లెన్స్ తీసుకుని జూమ్ లెన్స్ వదిలేసి ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. అంటే ప్రైమ్ లెన్స్ అంటే కిట్లో రాదండి, విడిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ దగ్గరే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ప్రైమ్ లెన్స్ తీసుకున్నాను. సో ప్రైమ్ లెన్స్ వల్ల ఏంటంటే మనకి కెమెరా అనేది బ్యాక్గ్రౌండ్ వెనకాల బాగా బ్లర్ అవుతుంది అనమాట వీడియో షూట్ అప్పుడు. సో మనకు కావాల్సింది అది కదా, ఎందుకంటే వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అది బ్లర్ వస్తే మనకి ఏంటంటే వీడియో క్వాలిటీ పెరుగుతుంది. నేను ఆబ్జెక్ట్ అనేది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాను. ఆటో ఫోకస్ చాలా బాగుంటుంది అనమాట కేనన్కి. అలాగే చాలా మందిని అడిగానండి, తర్వాత ఎంతో మందిని అడిగాక ఫైనల్గా నా బడ్జెట్కి ఇది సెట్ చేశారు. ఇంకా ఉంటాయండి, మనకి ల్యాక్స్లో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేను ఇదే తీసుకున్నాను. సో నాకు అక్కడున్న స్టోర్ వాళ్ళే నాకు అన్ని సెట్ చేసేసారనమాట. మనం దానికి ఏంటంటే బెల్ట్ కానీ బ్యాగ్ కానీ మొత్తం అంతా వాళ్ళే, కిట్ అంతా మెమరీ కార్డ్ వేయటం కానీ బ్యాటరీ కానీ మొత్తం అంతా ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా చూపించేశారు. యాక్చువల్గా ఏంటంటే 54,000 అండి, 54,000 అయింది కెమెరాకి. కానీ ఇంకా పైన ఎక్స్ట్రా అయ్యిందనమాట. ఎలా అంటే మెమరీ కార్డు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, అలాగే స్క్రీన్ కార్డు వేయించాను కెమెరా డిస్ప్లేకి. తర్వాత రెండు లెన్స్లకి కూడా పైన లెన్స్లకు కూడా వేస్తారనమాట, అవి కూడా వేయించాను కార్డ్స్. ఎందుకంటే వాటి వల్ల ఏంటంటే మనం ఎండలో కూడా ఫొటోస్ తీసుకునేటప్పుడు అది లెన్స్ అనేది దాని లేయర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అది కూడా వేశాను. వీళ్ళంతా కూడా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది కూడా నాకు చూపించేశారు. నేను కూడా ఏంటంటే నన్ను పిక్స్ తీసేటప్పుడు కూడా నన్ను ఒకసారి 2-3 పిక్స్ కూడా తీసి చూశాడు నా బ్రదర్. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. సో అంతా బాగుంది నాకైతే. ఇలాగా ఈ కెమెరా తీసుకోవడానికి ప్రజెంట్ నాకైతే దియా బర్త్డే కాబట్టి తీసుకున్నాను ఒక గుర్తుగా. అలాగే మనకంతా కూడా ఈ కెమెరాలో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మొత్తం అంతా డిస్ప్లే మీదే మనం ఫోన్ ఆపరేట్ చేసినట్టు ఆపరేట్ చేసేసుకోవచ్చు. మీకు ప్రత్యేకంగా బటన్స్ తోటి ఆపరేట్ చేయక్కర్లేదు, మొత్తం అంతా టచ్ అనమాట, అలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మనకి ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఈ కెమెరాని. మనం ఎప్పుడైనా నేను వీడియో సపోజ్ షూట్ చేసుకుంటున్నాను అనుకోండి, సడన్గా వీడియో ఆపాల్సి వస్తే కనుక నేను ఫోన్లోనే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోన్కి కనెక్టర్ ఇస్తారనమాట. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనకి దాంతో కనెక్ట్ చేశాక బాగా వస్తుంది అనమాట. తర్వాత దీనికి వైఫై అనే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ప్రత్యేకంగా వైఫై అవసరం లేదు. ఇందులో ఒక కెనన్ కనెక్టర్ అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ ఓపెన్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లోంచి వైర్ వితౌట్ వైర్ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. మనం చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఫోన్లో కనుక ఏదన్నా అవసరం లేని ఫోటో డిలీట్ చేస్తే కెమెరాలో కూడా సేమ్ ఫోటో అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. మనం ప్రత్యేకంగా కెమెరాలో వెతుక్కుంటూ డిలీట్ చేయక్కర్లేదు. సో నాకైతే అన్ని ఫీచర్స్ వైజ్గా అయితే చాలా నెంబర్1గా అనిపించింది, హ్యాపీ అనమాట. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ దీంతో. సో నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దానికి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫ్యామిలీ అండి ఇంత సపోర్ట్ చేసి. ఎవరైనా ఇంత కాస్ట్ది కొనుక్కుంటానంటే ఏదో ఒకటి అంటారు ఆబ్వియస్గా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇన్నాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేనే ఏదో ఒకలా చేసుకుంటే ఇలా నెట్టుకొచ్చాను కదా. సో యూట్యూబ్ని కూడా ఇలా రన్ చేసుకుంటున్నాను అన్నప్పుడు కూడా నేను ఇది కావాలి అది కావాలని అడిగేదాన్ని కాదు. సో కాబట్టి కెమెరా తీసుకుంటా అన్నప్పుడు కూడా నన్ను ఎవరు వద్దు అనే మాట అనలేదు. సో నాకైతే తర్వాత తనంతా చెప్పారనమాట, ఆటో ఫోకస్ ఎలా చేసుకోవాలి, డిస్ప్లే తోటి కూడా మనం ఎలా ఆపరేట్ చేయొచ్చు, డిస్ప్లే మనం బటన్ క్లిక్ చేయక్కర్లేకుండా కూడా మనం డిస్ప్లే మీద క్లిక్ చేసినా పిక్స్ వస్తాయన్నమాట.
ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, డెమో కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఇక్కడ నన్ను నా బ్రదర్ ఒక పిక్ తీశాడు కదా, సో ఇది అనమాట చాలా నీట్గా వచ్చిందండి. ఎందుకంటే కెమెరా ఆపరేట్ చేయడం అనేది దానిలో ఆప్షన్స్ తెలుసుకోవడం అనేది చాలా కష్టమే, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ మనం అలవాటు చేసుకుంటుంటే ఈజీ. సో మొత్తం నాకు అలవాటు అయ్యేదాకా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇది రావాలంటే. తమ్ముడు ఎలాగో కొన్ని రోజులు కొద్దిగా హెల్ప్ చేశాడు, ఒక 2-3 డేస్ ఇలా చెప్పాడు అనమాట ఇలా చేయాలని. సో నెక్స్ట్ నుంచి ఇంకా నేనే చేసేసుకుంటాను. ఒకసారి మిస్టేక్ వచ్చినా సెకండ్ టైం తెలుస్తుంటుంది. పైగా ఏంటంటే మనకి యూట్యూబ్ ఉంది ఇప్పుడు, మన ఇప్పుడు కొత్త కొత్త విషయాలని తెలుసుకోవడానికి మనకి యూట్యూబ్ చాలా యూజ్ అవుతుంది కదా. సో ఏదైనా డౌట్ వచ్చినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాను. సో అదనమాట ఇది కెమెరా. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.